హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిత్యాస్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్నాను ఎగ్ పోహా అండి. హెల్దీ అయి మరియు టేస్టీ అయిన ఈ ఎగ్ పోహా ఏ విధంగా చేయాలో ఇవాళ చూపిస్తాను. కేవలం 10 అంటే 10 నిమిషాల్లో దీన్ని బ్యాచిలర్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ కంట్రోల్ ప్లస్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఎంచక్కగా తినేయచ్చు. ఎందుకంటే మనం కాస్త తిన్నా కూడా ఈ రెసిపీ మనకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల వెయిట్ మనకు కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా క్రమంగా అవుతుంది. ఈ వీడియోని కొత్తగా వాచ్ చేస్తుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల స్పెషాలిటీ ఏంటంటే మనం తక్కువ తిన్నా కూడా మనకు ఎనర్జీని పుష్కలంగా అందించి కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసుకున్నానండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలని తీసుకున్నాను, వాటిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 ఎగ్స్ తీసుకున్నానండి, పచ్చి ఎగ్స్. మనకు ఒకవేళ ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నేను 4 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, కాస్త కరివేపాకు తీసుకున్నాను. మిరియాల పొడి స్పేస్లో మనం కారపొడి తీసుకున్నా సరిపోతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు ఎగ్ పోహా తయారు చేసుకోవడానికి. ఎంతో హెల్దీ డైట్ అండి ఇది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. తీసుకున్న బౌల్లో అటుకులు వేసుకున్నానండి. అటుకులు వేసుకున్న తర్వాత అటుకుల్ని నానబెట్టుకోవాలండి. మనం అటుకుల్ని ఎక్కువగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా అలా కలుపుకొని జస్ట్ 1 మినిట్ అలా ఉంచి తర్వాత తీసేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా. ఇప్పుడు చూడండి, వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మునిగేలా వాటర్ని యాడ్ చేసుకున్నాను. మునిగేంతవరకు మరీ హార్డ్గా కాకుండా సింపుల్గా కలుపుకోవాలి. ఈ విధంగా చూపించే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ అలా ఉంచి తర్వాత చేతితో విధంగా ప్రెస్ చేసి వాటర్ ఉన్న వాటర్ అటుకులకు పట్టుకున్న వాటర్ని అంతా పోయేంతవరకు ఈ విధంగా ప్రెస్ చేసి వేరే బౌల్లో మనం తీసుకోవాలి వీటిని. చూడండి, వేరే బౌల్లో తీసుకున్నాను. ఈ విధంగా వస్తాయి మనకు. వాటర్ కంప్లీట్గా పోయేంతవరకు పిండుకొని తర్వాత ఈ విధంగా వేరే బౌల్లో తీసుకున్నాను. చూడండి, మొత్తం తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత కాసేపటి తర్వాత మనం దాన్ని మొత్తం ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకుందాం. పొడి పొడిగా చేసుకున్న తర్వాత దానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టమాటో ముక్కల్ని, మనం తీసుకున్న పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. మిరియాల పొడి, అలాగే ఉప్పు, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను చేత్తోనే కలుపుతున్నానండి, ఎందుకంటే అటుకులో అక్కడక్కడ ఉండలు ఉంటే కనుక మళ్ళీ క్లియర్ అయిపోతుంది అన్నమాట, మనకు బాగా పట్టేసుకుంటుంది. అందుకోసం చేత్తోనే మొత్తాన్ని మిక్స్ చేసాను. చూడండి, నీట్గా మిక్స్ చేసేసాను చేత్తో. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నాను. నేను బాణల్లో తీసుకున్న ఆయిల్ని వేసాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు, ఇవి కాస్త చిటపటలాడివ్వాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో తీసుకున్న కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మనం. చూడండి, బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని
యాటకుల మిశ్రమాన్ని కలుపుకోండి బాణలకి. చూడండి అటుకులు మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకుందాం ఒకసారి. ఈ రెసిపీలో మనం ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నామండి. ఎక్కువ ఆయిల్ కూడా మనకి యూజ్ కాదు, తక్కువ ఆయిల్తోనే మనం మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు అటుకుల్ని కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ కరెక్ట్గా కలుపుకొని తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయి ఉంటాయండి, ఈ టైంలో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న 4 ఎగ్స్ని ఈ అటుకుల మిశ్రమానికి కలుపుకుందాం. 4 ఎగ్స్ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ అటుకులతో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందాం. చూడండి అంతా చక్కగా కలిసేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని సిమ్ పైన అలాగే ఉంచేద్దాం. 2 మినిట్స్ తర్వాత మరి ఒకసారి కలుపుకుందాం మనం. చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకు ఎగ్ పోహా రెడీ అయిపోయిందండి. కాస్త చల్లబడినిద్దాం. చూడండి కాస్త చల్లబడిన తర్వాత మరొకసారి కలుపుకుందాం మనం. ఇలా కలుపుతుంటే మంచి సువాసనతో నోరిరుస్తుందండి. చూడండి రెడీ అయిపోయింది ఎగ్ పోహా. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన జీడిపప్పును లైట్గా రోస్ట్ చేసి గార్నిష్ చేస్తున్నాను. చూడండి జీడిపప్పుతో గార్నిష్ చేశాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర లైట్గా వేసుకున్నా సరిపోతుంది. నేను జీడిపప్పుతో గార్నిష్ చేశానండి. చూడండి గుమగుమలాడే హెల్దీ అండ్ టేస్టీ అయిన ఎగ్ పోహా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.